అందరూ కూడా మరి మనం ఎవరికి ఎదిరినా వాళ్ళకే రిస్క్, మనకి ఎవరికి తెలిసినా వాళ్ళకే రిస్క్. వచ్చి పారేయండి, మనం ప్రజాస్వామ్య బద్దంగానే వెళ్తాం. వాళ్ళు వాళ్ళ వాళ్ళ దారులు అన్వేషించుకుంటున్నారు, మనలో మనకి చీరిక తీసుకొచ్చి ఓట్లని ఎలా గైస్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనము మోతికపల్లి గ్రామంలో ఉన్నాము. మరి ఇక్కడ టీడీపీ కార్యకర్తలు అందరూ కూడా మరింత ఉత్సాహంతో ప్రచార కార్యక్రమాలు చేస్తున్నాము. మరి ఇది చంద్రా గారి సారథ్యంలో ఇది జరుగుతుంది. ఇప్పుడు వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. చంద్రా గారు నమస్తేనండి. నమస్తేనండి. విస్తృతంగా మీరు టీడీపీ ప్రచారంలో భాగమవుతున్నారు. మరి 2 సార్లు గెలిచినటువంటి బాలయ్యబాబు గారు మరి 3వ సారి హ్యాట్రిక్ కొట్టగలరంటారా? ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో కొడతారండి హ్యాట్రిక్ ఈసారి. ఆయనకి పోటీ అనే వ్యక్తే లేదు ఇక్కడ. సో అత్యధిక మెజారిటీతో హ్యాట్రిక్ కొడతారని అందరూ ఆశిస్తున్నారు ఇక్కడ. ఓకే, మరి ఇప్పుడు అధికార పార్టీ వైసీపీ పార్టీ చూసుకుంటే లేదు మాకు ఈసారి చాలా బాగుంది, మేము ఇచ్చినటువంటి ఫలితాలు కావచ్చు లేదంటే మేము ఇచ్చిన నవరత్నాలు కావచ్చు ఈ ప్రజలకు చాలా బాగా చేరాయి, కాబట్టి అత్యధిక మెజారిటీతో మేము గెలుస్తాము, ఖచ్చితంగా ఈసారి బాలయ్యబాబుని హిందూపులు మేము ఓడిస్తాము అనే సంకల్పంతో వారు ఉన్నారు. మరి దానిపైన మీ కామెంట్ ఏంటి? ఓడిస్తాం అనేది వాళ్ళ ఊహ, తప్పితే వాళ్ళ కళ అంతే. అది మేము ఓడిస్తాం అనేది వాళ్ళ నిజ జీవితంలో జరిగే పని కాదు. అది ఇంకోటి, వాళ్ళ సంక్షేమం వైపే ఉన్నారే తప్పితే అభివృద్ధి వైపు ఎక్కడా కానీ రాష్ట్రంలో అభివృద్ధి అనేది లేదు. సో ఖచ్చితంగా అత్యధిక మెజారిటీతో ఇక్కడ హిందూపూర్లోను తర్వాత స్టేట్లో కూడా దగ్గర సుమారు 120 సీట్లు మెజారిటీతో మనం కొట్టబోతున్నాం ఈసారి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోతుంది. ప్రజల్లో సూపర్ సిక్స్ అయితేనేమి ఇప్పుడు పెట్టిన చంద్రబాబు పథకాలు మేనిఫెస్టో కూడా ప్రజల్లో కూడా మేము విస్తృతంగా తీసుకోబోతున్నాం ఇక్కడ నుంచి ఇప్పుడు. ఓకే, ఇప్పుడు కొంతమంది మీ పార్టీలో చేరారనమాట, ఆ చేరికతో ఇప్పుడు టీడీపీ పార్టీ హిందూపురంలో బలోపేతం అయినట్లా లేదంటే అదే బలపడినట్టా లేదండి? అంటే మెజారిటీ కోసం మనం అంతే, అది వాళ్ళు మన టీడీపీ ప్రభుత్వం వస్తే అభివృద్ధి జరుగుతుందనే ఉద్దేశంతోనే మొత్తం అందరూ ఇక్కడ జాయిన్ అవుతున్నారే తప్పితే అది మనం బలపడినట్టు మనకు అంటే మెజార్టీ కోసం ఇంకా పనిచేస్తారు అంతే దానికోసం. సో ఇప్పుడు మీరు మెజార్టీ కోసం పనిచేస్తున్నారు అని అంటున్నారు కదా, మరి గ్రామీణ ప్రాంతాల్లో కావచ్చు, మరి మిగతా మున్సిపాలిటీ పరంగా కూడా కావచ్చు, నాయకులు కావచ్చు లేదంటే కార్యకర్తలు కావచ్చు ఎంత మెజారిటీ కోసం కష్టపడుతున్నారు చెప్పండి? మెజారిటీ మనం అంకెలో చెప్పలేము కానీ బట్ అత్యధిక మెజారిటీ అయితే వస్తుంది. అంటే మీరు ఖచ్చితంగా మంచి మెజారిటీలో గెలుస్తాం మనం అంకెల్లో చెప్పి అది గాయడి మాటలు చెప్పడం కన్నా అత్యధిక మెజారిటీ అయితే ఈసారి అత్యధిక మెజారిటీతో హ్యాట్రిక్ కొడుతున్నారు. ఓకే, హ్యాట్రిక్ వైసీపీ పార్టీ కూడా ఇక్కడ ఖచ్చితంగా ఈసారి బాలయ్యబాబుని ఓడించాలి, ఖచ్చితంగా వైసీపీనే ఇక్కడ నిలబెట్టాలి అని వాళ్ళు కూడా చాలా గట్టిగా ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇప్పుడు. కానీ వారు ఏమేనంటే ప్రజల్లోకి బాగా వెళ్తూ మమేకమైతే చేస్తున్నారు, కాబట్టి ఖచ్చితంగా గెలుస్తాము అనే కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఉన్నారు. ప్రజల్లో వాళ్ళు మమేకమవుతున్నారు అనేది కూడా వాళ్ళు ఊహ తప్పితే ప్రజల్లో వాళ్ళకు ఉందా ఓటు బలం ఉందా అనేది కూడా తెలియట్లేదు వాళ్ళకి. ప్రజల్లో ఊరికే ఏదో పథకాలు ఇస్తున్నాము బెదిరిస్తున్నారు తప్పితే వాలంటీర్ల ద్వారా బెదిరించడం కానీ లేదంటే వాళ్ళకి వెళ్తే పథకాలు ఆఫ్ చేస్తామని బెదిరిస్తున్నారు అంతే. జనాల్లో కూడా మార్పు అనేది చాలా వచ్చింది ఇప్పుడు, పూర్తిగా మారారు ప్రజలు కూడా. ఉత్త పథకాలు ఇచ్చినంత మాత్రాన మనం అభివృద్ధి చేయలేము కదా. ఓకే, ఇప్పుడు ఇంకొకటి, ఇప్పుడు బాలయ్యబాబు గారు అని అంటే ఆయన నాకు తెలిసినంత వరకు నేషనల్ సెలబ్రిటీ టైప్, అలాంటిది ఒక హిందూపురం అనే ఒక చిన్న ప్రాంతాన్ని తీసుకొని ఇక్కడ కంటెస్ట్ చేస్తూ ఆయన ఇప్పుడు 2 సార్లు గెలిచారు, అత్యధిక మెజారిటీతో కూడా గెలిచారు ఆయన. సో అలాంటి ఒక పెద్ద సెలబ్రిటీతో ఒక పెద్ద ఇది ఉన్న ఆయనతో కలిసి పనిచేయడం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకేమనిపిస్తుంది? ఇప్పుడు మేము రాజకీయాల్లో రావడానికి తెలుగుదేశం పార్టీ మీద గౌరవము బాలయ్య గారి అభిమానంతోనే మేము రాజకీయాల్లో అడుగుపెట్టాము. పోయినసారి మున్సిపల్ చైర్పర్సన్గా కూడా కంటెస్ట్ చేశాము మేము. అవును. సో ఆయన అభిమాని మీద పార్టీలో వచ్చాము. ఇట్లాంటి కష్టకాలాల్లో కూడా మేము పార్టీకి పనిచేస్తున్నాము. మా లాంటి కార్యకర్తలు కూడా చాలామంది ఉన్నారు, ఎవరు కానీ మన పక్క పార్టీకి వెళ్ళడం కానీ అట్లాంటివి ఎక్కడా జరగలేదు.
మీరు మున్సిపల్ చైర్మన్ అంటే ఇప్పుడు గుర్తుకొచ్చిందండి, మీరు గతం ఎన్నికల్లో ఇప్పుడు వైసీపీ హవా ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మీరు ఇక్కడ పోటీ చేశారు, మరి అప్పుడు పరిస్థితి ఎలా ఉండిందంటే లేదు ఖచ్చితంగా వైసీపీని గెలిచే అవకాశం ఉంది, అలాంటి పరిస్థితుల్లో కూడా లేదు నేను కంటెస్ట్ చేస్తా, లేదు నేను ఉంటాను, చాలామంది కూడా ఏమంటుంటే మీరు చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టారు అందరికీ అని చెప్పి అంటున్నారు. వాస్తవం అండి, నేను చెప్పాను కదా పార్టీ మీద గౌరవము, బాలయ్య గారి మీద అభిమానంతో మేము పార్టీలోకి వచ్చాము. సో ఆయన కోసం మేము ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాము ఇక్కడ. సో గెలుపోవటమే కాదు, ఇప్పుడు పోయినసారి మున్సిపల్ ఎలక్షన్ ఎలా జరిగిందనేసి ప్రతి ఒక్కరికి తెలుసు, ఏ విధంగా మోసం చేసి వాళ్ళు గెలిచింది తెలుసు, మీకు కూడా తెలుసు అది, ఎందుకంటే మీరు కూడా ఉన్నది హిందూపూర్లోనే ఉన్నారు కాబట్టి. సైకిల్ గుర్తు సార్ వస్తే ఎలక్షన్ అయిపోయినాక ఇదిస్తాం మళ్ళీ. ఇప్పుడు హిందూపురంలో కనుక బాలయ్య బాబు గారు గెలిస్తే ఇంకా ఏ అభివృద్ధి కార్యక్రమాలు మేము హిందూపూర్లో చూడగలుగుతాం? కొన్ని ప్రాంతాల్లో ఇప్పుడు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అండి, రోడ్ వైండింగ్స్ కొన్ని చోట్ల జరుగుతాయి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఉంటాయి కొన్ని. ఇప్పుడు మా ఇక్కడ మోతికపల్లి 21వ వార్డుకి సంబంధించి ఏమైతే లేదు, అవసరం లేదు. ఇక్కడ మనకి అభివృద్ధి అయితే బాగుంది, ఇక్కడ ఇక్కడ మనకు డ్రైనేజ్ వ్యవస్థ కొద్దిగా రినోవేట్ చేయాల్సి ఉంటుంది. సైకిల్ గుర్తు కోటేలా, మీ కాదు మీరు చెప్పి 10 మందికి చెప్పి చేయించాలా సైకిల్ గుర్తు కోటేలు. ఈ ఫ్లో చూస్తుంటే మొత్తం ఊరంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది, ఎక్కడ ప్రతి గడపకు పోయినా కూడా సొంత బిడ్డలాగ్ మిమ్మల్ని ఏం చంద్ర ఏమి అడుగుతున్నారంటే మోస్ట్లీ మీరు ప్రతి ఈ వార్డులో ఎస్పెషల్లీ ప్రతి ఇంటి వాళ్ళలాగా మీరు మమేకమైనట్టున్నారు చూస్తుంటే. ఖచ్చితంగా అదే, మేము పుట్టి పెరిగింది ఇక్కడే కాబట్టి 2021కి ఇప్పటికి స్పందన అయితే భారీగా ఉంది. మున్సిపల్ ఎలక్షన్ టైం కానీ ఇప్పుడు 2024 ఇప్పుడున్న ఎన్నికలకు స్పందన ప్రజల్లో కూడా స్పందన భారీగా ఉంది. ఇప్పుడు ప్రశ్నకు వస్తే ఇప్పుడు మీరు హిందూపూర్లో అండర్ డ్రైనేజ్ సిస్టమ్ కావాలి అని అంటున్నారు, బాగుంది, మరి మోతికపల్లికి అయితే ఇప్పుడు అవసరం లేదు అని అంటున్నారు, కానీ నేను ప్రకారం అయితే మోతికపల్లిలోనే ఇక్కడ చాలా వేస్టేజ్ అంతా వేసేసి చాలా గలీజ్ చేసి అక్కడ డంప్ యార్డ్ కింద మార్చేశారు, దాన్ని మార్చాలి, అక్కడి నుంచి తీసేసేయాలి అని చాలా మంది చెప్తూ ఉన్నారు, అది మీ దృష్టికి వచ్చిందా లేదా? వచ్చింది, దానిపైన మేము చాలాసార్లు ధర్నా కూడా చేశాము. ఇది ప్రశ్నించినందుకు వైసీపీ వాళ్ళు ఎమ్మెల్యే ఇంటి మీదకే దాడి చేయడానికి వచ్చారు ఒకసారి 2020లో డిసెంబర్లో, మొత్తం అప్పుడు ఎమ్మెల్సీ వర్గం అంతా వచ్చి ఎమ్మెల్యే గారి ఇంటి మీదే దాడి చేయడానికి వచ్చారు, అది ప్రశ్నించినందుకు. అది యాక్చువల్లీ మనం ఇంకో చోటు షిఫ్ట్ అయింది అది గుడెంపల్లి దగ్గర, అది షిఫ్ట్ చేయడమే మనకి ఇప్పుడు మిగిలిన కార్యక్రమం. ఓకే, అది ఖచ్చితంగా షిఫ్ట్ అవుతుంది, ఆ డంప్ యార్డ్ కూడా షిఫ్ట్ అయ్యి ఏదన్నా ఉండి కమర్షియల్ టోటల్ 7 ఎకర్స్ ప్రాపర్టీ అది. సో అది దాన్ని కమర్షియల్గా మున్సిపాలిటీకి మంచి రెవెన్యూ వచ్చే విధంగా కూడా మేము సహకారం అందిస్తామని పార్టీ కూడా ఎమ్మెల్యే గారు కూడా మాట ఇచ్చారు. ఆ 7 ఎకర్స్ అది యాక్చువల్లీ ముందు జరిగింటే అదంతా షిఫ్ట్ అయ్యింటే డిమార్ట్ కానీ ముందు వచ్చే అవకాశం ఉండింది అక్కడ ఈ మధ్యకాలంలోనే, ఒక 1.5 ఇయర్ బ్యాక్. ఓకే, ఇప్పుడు మేము విన్నట్లయితే అంటే మీరు కూడా వినండి ఎక్కువగా, బాలయ్య బాబు గారు నాన్లోకలు, ఆయన ఎక్కువగా ఇక్కడ ఉండడు, అవైలబుల్గా ఉన్నాడు, ఏదైనా సమస్యలు చెప్పాలని వెళ్తే ఆయన ఉండడు అని చాలా మంది ప్రజల దగ్గర చాలా వరకు ఈ రెస్పాన్స్ వస్తుంది, ఇది మీ వరకు వచ్చింది, ఇది మీరు బాలయ్య బాబు గారికి ఇది ఎప్పుడైనా మీరు వ్యక్తపరిచారా ఈ విషయాన్ని? మీరు వ్యక్తపరిచే అవసరం కూడా లేదు, లోకల్ నాన్ లోకల్ అని కాదు, 2014 నుంచి ఆయన ఇక్కడ ఓటర్ ఐడి ఉంది, ఓటు హక్కు ఉంది, ఇంక లోకల్ అవుతాడు కానీ నాన్ లోకల్ ఎట్లా అవుతాడండి? ప్రజలకి ప్రజల్లో ఆయన వ్యాపారాలు కానీ ఏదో సినీ ఇండస్ట్రీ కానీ హైదరాబాద్లో ఉంటుంది కాబట్టి అటు ఇటు తిరుగుతూ ఉంటారు, ఆయన ఉండి ఉండకపోని ఇక్కడ కార్యకర్తలు అనే ఉన్నారు, తెలుగుదేశం పార్టీ ఉంది కాబట్టి అభివృద్ధి అనేది ఎక్కడ ఆగదు. ఇప్పుడు చూడండి 190 కోట్లతో మంచినీటి పథకం వచ్చింది, ఈరోజు ప్రజల్లో ప్రతి ఇంటికి నెలకు సుమారు 5 ట్యాంకులు అంటే 500 రూపాయలు, 2500 రూపాయలు ఖర్చు సంవత్సరానికి ఎంత అవుతుంది, అంత అమౌంట్ మనం ఆయన మిగిలిచినట్టే కదా ప్రతి మనిషికి ప్రతి ఇంటికి. సో అది 190 కోట్లు ఏ రోజు కూడా మంచినీళ్ళు ఆగింది లేదు మనకు ఈ వార్డులో కూడా, ఇది లాస్ట్ ఉంది మనకు, ఈ మోతికపల్లి 21వ వార్డు అనేది హిందూపురంకి లాస్ట్లో ఉంది, ఇక్కడ కూడా మనకి ఎప్పుడో కానీ వాటర్ తగ్గడం కానీ వాటర్ రాకుండా ఉండడం ఏది జరగలేదు మనకి ఇక్కడ. సో మంచినీరు ఎంత తీవ్రమైన ఎండల్లో కూడా మంచినీరు మనకి సప్లై అవుతూ ఉంది మనకి గొల్లపల్లి రిజర్వాయర్ నుంచి. ఓకే, అది ఇప్పుడు అవైలబిలిటీ అనేది ఇప్పుడు ఎంతవరకు మీరు ఆయనకు అసలు ఈ విషయం తెలియజెప్పారా లేదా? లేదు, నేను తెలియజెప్పే అవసరం కూడా లేదు, ఆయన అభివృద్ధి ఆయన చేసుకుంటూ వెళ్తున్నాడు, ఆయనకి లోకల్ నాన్ లోకల్ అనే అభిప్రాయమే లేదు మాకు ఇక్కడ. ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ విషయానికి వస్తే ఇంకా వైసీపీ వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చినారు, ఆమె వచ్చి 6 నెలలు అయింది,
అసలు ఆమె క్యాండిడేట్ అనేది కూడా ఎవరికి పరిచయం లేదు. ఇంకా బాలయ్య గారి గురించి అంటే వరల్డ్ ఫేమస్ పర్సన్ ఆయన. సో ఆయన గురించి వాళ్ళు మాట్లాడే అర్హతే లేదు. ఇక్కడ కూడా మాకు పోటీ అనేది లేదు. ఓకే, వైసీపీతో పోటీ అంతే, క్యాండిడేట్తో కాదు. మాకు ఇక్కడ వైసీపీ పార్టీతో పోటీ అంతే, క్యాండిడేట్ ఎవరు అనేది మాకు సంబంధమే లేదు ఇక్కడ. ఆ విధంగా ఇప్పుడు గతంలో చూసుకుంటే మీరు హిందూపూర్కి చైర్పర్సన్గా మీరు పోటీ చేశారు. మరి ఇప్పుడు నెక్స్ట్ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్స్ కూడా వస్తాయి, అప్పుడు కూడా మళ్ళీ పోటీ చేసే అవకాశం ఏమైనా ఉంది చైర్పర్సన్గా? అంటే పార్టీ ఆదేశాల మేరకు వెళ్తుంది, అప్పుడు ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో అనే దాన్ని బట్టి ఉంటుంది. పార్టీ ఆదేశిస్తే దేనికైనా సిద్ధంగా ఉంటాను. పార్టీ చేయమన్నా చేద్దాము, లేదా అంటే వద్దు. ఏ విధంగా రెండింటికి మేము సిద్ధంగా ఉన్నాం. పార్టీ ఏ విధంగా ఆదేశిస్తే ఆ విధంగా పనిచేయడానికి ఉన్నాం. మేము ఓన్లీ కార్యకర్తలుగానే పోతున్నాం, పార్టీ ఏం ఆదేశిస్తే దాని ప్రకారంగా నడుచుకొని వెళ్తాం. ఓకే ఓకే. చూస్తుంటే మీరు మీ వార్డ్ అంతా కూడా ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు, అది అర్థమవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఉన్న టైంలో కూడా మాకు ఇచ్చినందుకు. డెఫినెట్లీ మీరు ఇలాగే ముందుకెళ్ళాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అట్లా అలాగే మీ మీడియా సపోర్ట్ కూడా మాకు చాలా అవసరం ఉంది హిందూపూర్లో. హిందూపూర్లో కానీ ఆ సర్క్యులేట్ మీది ఎలా విధంగా వ్యూవర్స్ వెళ్తుందో అది కూడా తెలుసు మాకు. ఖచ్చితంగా మీ సపోర్ట్ కూడా అవసరం మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.